హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ ఫ్రెండ్స్. ఇది మీకోసం తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇనిషియేటివ్ అండి. దీంట్లో మనం కేవలం హెడ్లైన్స్ మాత్రమే చెప్తాం, కరెంట్ అఫైర్స్లో ఏవైతే మన ఎగ్జామ్కి అవసరమో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు మన మెయిన్ కరెంట్ అఫైర్స్ వీడియో నుంచి మీరు గ్యాదర్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో షార్ట్ వీడియో, జస్ట్ లెర్న్ వాట్ ఆర్ ద కరెంట్ అఫైర్స్. మీకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ గురించి కూడా మీరు దీంట్లో నుంచి చూసి నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అండి, అంటే ఐబీ డైరెక్టర్గా తపన్ కుమార్ డేకా గారిని నియమించారండి. ఓకే, అదే కాకుండా నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ గారిని నియమించడం, ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రోజులో. అదే కాకుండా వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఏమిటండి ఇది, వర్టికల్లీ లాంచ్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్? మరి దీన్ని ఏ సంస్థ నిర్మించింది, ఏ ల్యాబొరేటరీస్ కలిసికట్టుగా నిర్మించారు, ఇది ఎక్కడ టెస్ట్ చేశాం, దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటనే వివరాలు మనం మెయిన్ వీడియోలో చూడొచ్చు. అదే కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈజిప్ట్కి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్ వారితో టాక్టికల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ చేశారు. మరి టాక్టికల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటో దాని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఏదైతే ఉంటుందో దాంట్లో ట్రాన్స్లేషన్ విభాగంలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే వీరికి, సజయ గారికి అవార్డు వచ్చిందండి. వారు రచించినటువంటి అశుద్ధ భారత గురించి ఈ అవార్డు రావడం. అయితే ఈ అశుద్ధ భారత అనేది దేనికి సంబంధించింది, మరియు సాహిత్య అకాడమీ అవార్డు ఎవరిస్తారు, దాంట్లో ఎన్ని విభాగాలు ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం మెయిన్ వీడియోలో చూడొచ్చు. అలానే కార్డ్ టోకనైజేషన్ గడువు 30 సెప్టెంబర్కి గాను పెంచడం జరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారు కార్డులని టోకనైజేషన్ చేయడానికి 30 సెప్టెంబర్ దాకా సమయం ఇచ్చారనేసి అంటున్నారు. మరి కార్డ్ టోకనైజేషన్ అంటే ఏంటి, మరియు మామూలు కార్డుకి ఇతర కార్డులకు ఉన్నటువంటి టోకనైజేషన్ కార్డులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో మన మెయిన్ వీడియోలో చూసవచ్చు మీరు. అలానే మంకీ పాక్స్ని వరల్డ్ హెల్త్ నెట్వర్క్ వారు ఒక పాండమిక్గా చేశారండి. పాండమిక్గా దాన్ని నోటిఫై చేశారు. మరి అసలు పాండమిక్ అంటే ఏంటి, అసలు ఈ మంకీ పాక్స్ వైరస్ అంటే ఏంటి, దీనివల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటో వాటి వివరాలు సైతం మేము ఇక్కడ పొందుపరిచాం. అలానే భారతదేశపు ఓకే కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వారు నార్వే వారికి షిప్పులు పంపించారండి, 2 అటానమస్ ఎలక్ట్రికల్ బ్రేజెస్. ఓకే, మరి అటానమస్ ఎలక్ట్రికల్ బ్రేజెస్ అంటే ఏంటివి, నార్వేకే ఇవి ఎందుకు అవసరం అన్న అంశాలను కూడా మనం డిస్కస్ చేస్తాం. అలానే అమెరికాకి చెందినటువంటి యుఎస్ సుప్రీంకోర్టు వారు 50 సంవత్సరాల క్రితం ఒక లాన్ చేశారండి, 50 ఇయర్స్ ఓల్డ్ రూలింగ్ అగెన్స్ట్ ఉమెన్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు అబార్షన్. ఆడవారు అబార్షన్ చేసుకునే హక్కులని వీరు తొలగించారండి. అది ఎంతవరకు అబార్షన్ చేసుకునే అర్హత ఆడవారికి ఉంటుంది, ఎంత తర్వాత అవి తొలగించాము, మరి ఏ రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉంది, ఏ రాష్ట్రాల్లో లేదు అన్న అంశాన్ని సైతం మనం అక్కడ డిస్కస్ చేస్తాం. అలానే యూరోపియన్ యూనియన్ వారు యుక్రెయిన్కి, మాల్డోవాకి మరియు జార్జియాకి, ఈ 3 దేశాలకి క్యాండిడేట్ స్టేటస్ గ్రాంట్ చేశారండి. అంటే ఫ్యూచర్లో వీరు యూరోపియన్ యూనియన్లో ఒక మెంబర్ అయ్యే అవకాశాన్ని వీరికి ఇస్తున్నట్టు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే యుఎస్ సెనెట్లో మనం చూసాం, యుఎస్ఏలో గన్ల కల్చర్ ఎక్కువగా ఉండడం వలన ఎందరోమంది చిన్నారులు వారి ప్రాణాలు కోల్పోయారు. అయితే అలాంటి గన్ల కల్చర్ని హదమా తీసేసేందుకు గాను మనం ఆల్రెడీ లోవర్ హౌస్ ఆఫ్ యుఎస్ఏలో బిల్ పాస్ చేయడం చూసాము. మరి అప్పర్ హౌస్లో కూడా, అంటే యుఎస్ యొక్క మనకి రాజ్యసభ ఎలానో అక్కడ అప్పర్ హౌస్లో కూడా ఈ బిల్ పాస్ అయిందన్న ఈ విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫ్రెండ్స్, ఈ సంవత్సరానికి గాను, అంటే వచ్చే సంవత్సరానికి గాను జరిగేటటువంటి G20 సమ్మిట్, అంటే 2023లో జరిగేటటువంటి G20 సమ్మిట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో నిర్వహించాలని భారత ప్రభుత్వం వారు నిర్ణయించుకున్నారు. మరి అసలు G20 అంటే ఏంటి, G20 వల్ల మనకు కలిగినటువంటి లాభాలు ఏంటి, అది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాం, దాని ప్రెసిడెన్సీ ఎవరు, ప్రస్తుత సంవత్సరానికి G20 ఏ దేశం వారు నిర్వహిస్తున్నారన్న పూర్తి అంశాలను సైతం ఈ కరెంట్ అఫైర్స్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మన షార్ట్ న్యూస్ హెడ్లైన్స్ ముగిస్తూ ప్లీజ్ ట్రై టు షేర్, కమెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ టీ1 అకాడమీ. థ్యాంక్ యూ.